సమస్యల్లో ఉన్న అపోహలేంటి? దంత సమస్యల పట్ల అపోహలు అనుమానాలు నిజంగా ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. మొట్టమొదటిది అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే నేను రెగ్యులర్గా డెంటిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు అనే అపోహ చాలామందిలో ఉంది. అసలు నాకేం నొప్పి లేదు కదా, నాకేం బాధ లేదు కదా, లేదా నాకు ఎటువంటి సమస్య అనిపించలేదు కదా, నేను డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు పోవాలి, డెంటల్ ట్రీట్మెంట్లు ఎందుకు తీసుకోవాలి అనే అపోహ చాలామందిలో ఉంది. ఇది సరైనది కాదు. ఇది కేవలం 30% పళ్ళ జబ్బులకు మాత్రమే ఒక లక్షణం అంటూ కనిపిస్తుంది. అంటే నొప్పో బాధో ఇంకోటో బయటికి కనిపించగలిగిన లేదా మీరు గుర్తు పెట్టుకోగలిగినటువంటి సమస్య 30% మందిలో మాత్రమే కనిపిస్తుంది. 70% పళ్ళ జబ్బులకు అసలు నొప్పి అనేది ఉండదు, ఎటువంటి లక్షణము కనిపించదు, జబ్బున్నటువంటి దాఖలు కనిపించవు. అప్పుడు చాలామంది అనుకుంటారు నాకేం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాననుకుంటారు. మరికొంతమంది అంటారు నేను 2 పూట్ల బ్రష్ చేస్తాను కదండి, 2 పూట్ల పళ్ళు తోమితే నాకు అసలు సమస్యలు రాకూడదా అని వాదించే వాళ్ళు చాలామంది ఉంటారు. మరికొంతమంది నేను మంచి పేస్ట్ వాడతానండి, మంచి బ్రష్ వాడతానండి, లేదా మార్కెట్లో కాస్ట్లీయెస్ట్ పేస్ట్ నాదేనండి, కాస్ట్లీయెస్ట్ బ్రష్ నేనే కొంటాను, ఇంపోర్టెడ్ తెచ్చుకున్నానండి, మరి అట్లాంటి అప్పుడు కూడా పళ్ళ జబ్బులు వస్తాయా, అప్పుడు కూడా పళ్ళు పాడైపోతాయా అనుకునే అని ఆవాదించే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అనవసరంగా ట్రీట్మెంట్లు చేస్తారేమో, ట్రీట్మెంట్ అవసరం లేదు కదా, మనమే ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు మరికొంతమంది. ఇట్లా కారణాలు ఏవైనప్పటికీ కూడాను అపోహలు అనుమానాలు ఉండడం వల్ల ఉన్న ఆధునిక దంత వైద్యంలో ఉన్న టెక్నాలజీని ఎవరు వాడుకోకపోవడం. ఆ దంత వైద్యం ఇంత ముందు మునుపటిలాగా లేదు. ఇప్పుడు ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ఎన్నో మంది స్పెషలిస్టులు అందుబాటులోకి వచ్చారు, ఎన్నో రకాలైనటువంటి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినటికి లేదా అందమైన చిరునవ్వు కోసం చేసుకోగలిగిన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. వీటిని ఉపయోగించుకోవడానికి చాలామంది జంకుతున్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా దంత వైద్యం పట్ల అవగాహన అవసరం, దంత వైద్యం పట్ల పాజిటివ్ ట్రెండ్ అవసరం, దంత వైద్యంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా దాన్ని ఉపయోగించుకొని ఆ దృఢమైన దంతాలను కానీ నోటి ఆరోగ్యాన్ని కానీ కాపాడుకోవచ్చు, బాగా నమిలి తినచ్చు, చక్కగా స్పష్టంగా మాట్లాడవచ్చు, అదేవిధంగా నోటి దుర్వాసన సమస్య లాంటివి లేకుండా లేదా బ్లీడింగ్ గమ్స్ లాంటి సమస్య లేకుండా, ఈ ఎగుడు దిగుడు పళ్ళ సమస్య లేకుండా ఎలా కాపాడుకోవచ్చు అన్న విషయాల పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అవగాహన ఉండి తీరాలని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకుంటాను. దంత సమస్యల్లో ఎలాంటి సమస్యలు ముఖ్యంగా చూడొచ్చు డాక్టర్? దంత సమస్యలు ఇప్పుడు పార్థా డెంటల్ హాస్పిటల్స్, ఇప్పుడు 40 పార్థా డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి, 40 కూడా 3 రాష్ట్రాల్లో ఉన్నాయి. అటు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, ఇప్పుడు బెంగళూరులో కూడా పార్థా డెంటల్ హాస్పిటల్స్ 4 ఉన్నాయి. వీటిలన్నింటిలో ఎంతో మంది, కొన్ని వందల మంది పేషెంట్లు మేము చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది ఇప్పటికీ కూడా జబ్బు వచ్చిన తర్వాత ఒక సమస్యతో డాక్టర్ దగ్గరికి వస్తూ ఉన్నారు. రెగ్యులర్గా వచ్చి డాక్టర్ గారు నేను రెగ్యులర్ చెకప్ చేసుకోవడానికి వచ్చానని చెప్పే వాళ్ళ శాతం తక్కువగా ఉంది. ఇది పెరగాల్సి ఉంది. బ్రష్ చేస్తే బ్లీడింగ్ వస్తుందని కొంతమంది, నోటి దుర్వాసన వస్తుందని కొంతమంది, పళ్ళు పుచ్చిపోయినాయి డాక్టర్ గారు నొప్పెడుతుందని కొంతమంది, వాచిపోయిందని కొంతమంది, లేదా జ్ఞానదంతం సరిగా రావట్లేదని కొంతమంది, ఇట్లాంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తారు. అఫ్కోర్స్ చిన్నపిల్లల్లో అయితే ఇప్పటికి కూడా, పెద్దవాళ్ళు ఆ సంఖ్య లేనప్పటికీ కూడా పిల్లల్లో అయితే ఈ ఎత్తు పళ్ళు అయితేనేమి, వంకర టింకర పళ్ళు అయితేనేమి, ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళు అయితేనేమి, వీటిని సరిచేసుకోవాలనే స్పృహ తల్లిదండ్రుల్లో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చి పిల్లలకు క్లిప్పులు వేయించడం కానీ, క్లిప్పులకు సంబంధించి చికిత్సలు చేసుకోవడం కానీ ఇప్పుడు బాగా చేసుకుంటూనే ఉన్నారనే చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా ఈ స్మైల్ డిజైనింగ్ టెక్నాలజీని ఉపయోగించుకునే వాళ్ళు కానీ, లేకపోతే అందమైన చిరునవ్వు కోసం ఈ కాస్మెటిక్ డెంటిస్ట్ని ఉపయోగించుకునే వాళ్ళ శాతం కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుందనే చెప్పచ్చు మనం. మనకు కాల్ ఉన్నారు, మల్లీశ్వరి విజయవాడ నుండి కాల్ చేశారు. మల్లీశ్వరి గారు హలో. చెప్పండి మల్లీశ్వరి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. నాకు దంతాలకి 2 పళ్ళ మధ్య బజ్జం పడిందండి. ఏమ్మా? 2 పళ్ళ మధ్య బజ్జం పడిందండి, 2 పళ్ళ మధ్య. ఓకే. దంతాలకి విజయవాడలో ఒక డాక్టర్ గారిని కన్సల్ట్ చేశానండి. ఆయన చిగుళ్ళు లూజ్ అయిపోయి అలా బజ్జం పడిందమ్మా, అందుకని చిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోతున్నాయి అని చెప్పేసి ఫిల్లింగ్ చేశారండి. ఫిల్లింగ్ చేసిన 3 రోజుల తర్వాత అండి చిగురు వాసి చీమ్ పట్టిందండి. నొప్పి అయితే లేదు, పెద్దగా నొప్పి, దంతం కూడా నొప్పి లేదండి. ఆ చీమ్ ఎందుకు వస్తుందండి? పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భాల్లో దానిపైన ఫిల్లింగ్ చేయడం ద్వారా లోపల ఇన్ఫెక్షన్ పెరిగి ఉండే అవకాశం ఉంది, లేదా మరే కారణం చేతనైనా కూడా జరిగి ఉండవచ్చు. ఏదైనా సరే చీమ్ వస్తుందంటే పంటిలో కానీ లేదా చిగురులో కానీ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.
ఇప్పటికైనా సరే ఆ పన్ను పీకాల్సిన అవసరం ఏం లేదమ్మా. చాలా మంది అనుకుంటారు పంటి నొప్పి వస్తేనో, పంటిలో రంధ్రం ఏర్పడితేనో, లేకపోతే వాపు ఉంటేనో డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాడేమో అనే భయం కూడా చాలా మందిలో ఉంది. అట్లాంటిది ఏమీ లేదమ్మా. పంటిలో రంధ్రాన్ని చేసి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయగలిగిన అత్యాధునిక టెక్నాలజీ ఈరోజు ఆధునిక దంత వైద్యంలో ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటికైనా ఆ మీకు ఆ బెజ్జం పడిన రెండు పళ్ళని కూడాను ఆ చిగుళ్లలో ఉన్న ఇన్ఫెక్షన్ని పూర్తిగా తగ్గించుకొని అదే పళ్ళని జీవితకాలం కాపాడుకోవచ్చు. మీరు విజయవాడ అంటున్నారు కాబట్టి విజయవాడలో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది, కొత్త వంతెన దగ్గర ఏలూరు రోడ్లో. అట్లాగే గుంటూరులో కూడా రెండు పార్థ డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. లోపల ఎక్స్రే తీసిన తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని ఒక్క నిమిషంలో చెప్పేస్తారు డాక్టర్ గారు. మరో కాల్ ఉన్నారు, శ్రీధర్ బాపట్ల నుండి కాల్ చేశారు. శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ గారు నమస్కారం, చెప్పండి సార్. సార్ నాకు రెండు కింద రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. హలో చెప్పండి, వింటున్నా చెప్పండి. కింద రెండు పళ్ళ మధ్య గ్యాప్ వచ్చి కింద పాచ్ లాగా పట్టింది సార్, రెండు పళ్ళ కింద. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ రెండు పళ్ళు తీసేసి మళ్ళీ అట్లా వేరేనా పెడతామండి, లేకపోతే దాన్నే సరి చేస్తా సార్? అంటే మంచి ప్రశ్న విషయాలు. సీ, చాలా మందికి చూస్తూ ఉంటే డాక్టర్ గారు నాకు పళ్ళని చక్కగా ఉండేటువంటి ఒకదాని పక్కన పేర్చినట్టుగా కనిపించేవండి, ఈ మధ్య కాలంలో పళ్ళ మధ్య సందులు వచ్చేసినాయి, ఈ మధ్య కాలంలో వాళ్ళు దానంతరగా పక్కకు జరిగిపోయినాయండి, నవ్వినప్పుడు చూడడానికి వికారంగా ఉంది, మరి ఆ పళ్ళు తీసేసి వేరే పళ్ళు పెట్టాలనా లేకపోతే వీటిల్ని అడ్జస్ట్ చేస్తారా అని అనమాట. సో మొట్టమొదట అలా పళ్ళు ఎందుకు సందులు వచ్చినాయన్న విషయాన్ని ఆలోచన చేయండి. అందరికీ పళ్ళ మధ్య సందులు వచ్చేస్తలేవు, మీకెందుకు వచ్చినాయి అంటే దానికి డెఫినెట్గా ఒక కారణం అంటూ ఉంటుంది. చాలా వరకు కూడా ఈ పళ్ళు పక్కకు జరిగిపోవడానికి, పళ్ళ మధ్య సందులు రావడానికి చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లే కారణమని నేను గట్టిగా చెప్తాను. సో ఈ చిగుర్లు బలహీనపడడం వల్ల పళ్ళు వాటి స్థానాల్లో పక్కకు జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ పక్కకు జరిగిపోతూ ఉండొచ్చు. కొంతమందికి దవడ పళ్ళలో కూడా సందులు వచ్చేస్తుంటాయి. ఏం తిన్నా ఇరుక్కుపోతుంది డాక్టర్ గారు, పొలలు పెట్టి తీసుకోవాలా, పిన్లు పెట్టి గుచ్చుకుంటూ ఉంటానండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అంతెందుకు, మనం హోటల్కి వెళ్తే తిన్న తర్వాత రెస్టారెంట్లో అందరూ పొలలు పెట్టి గుచ్చుకుంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఆ పళ్ళ మధ్య సందులు వచ్చేసేయని, తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోయిందని ఆ పుల్లలతో తీసేస్తున్నారని అర్థం. ఈ ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా చిగుర్ల జబ్బుల బారిన పడి ఉన్నారని అర్థం. ఎవరికైతే ముందు పళ్ళైనా సరే దవడ పళ్ళైనా సరే సందులు వచ్చినాయో వీళ్ళకందరికీ చిగుర్ల జబ్బులు ఉంటాయి. చిగుర్ల జబ్బుల్లో ఎటువంటి నొప్పి లేకపోవడం వల్ల వీళ్ళు పట్టించుకోరు, చిగుర్ల జబ్బుగా గుర్తించే అవకాశం కూడా లేదు. అయినప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఆ పళ్ళ మధ్య సందుని సరిచేయడానికి మంచి టెక్నాలజీ ఉంది, అదే పళ్ళను దగ్గరికి చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ చిగుర్ల జబ్బు వల్ల ఏ చిగుర్ల జబ్బు వల్ల అయితే పళ్ళ మధ్య సందులు వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకుని పళ్ళను గట్టి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ సమస్య మిగతా పళ్ళల్లో రాకుండా కూడా చూసుకునే అవకాశం ఉంది. ఏమి ఇబ్బంది పడద్దండి. మీరు బాపట్ల అంటున్నారు కాబట్టి గుంటూరులో పార్థారెంటల్ హాస్పిటల్, కొత్తపేట గుంటూరులో పార్థారెంటల్ హాస్పిటల్ ఉంది, అలాగే లక్ష్మీపురం గుంటూరులో కూడా పార్థారెంటల్ హాస్పిటల్ ఉంది. మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. మరో కాల్ ఉన్నారు, బాబు ఎన్టీపీసీ నుండి కాల్ చేశారు. బాబు గారు చెప్పండి. బాబు గారు హలో చెప్పండి. బాబు గారు ఎంబీ బాబు, ఎన్టీపీసీ కుడిగి అండి, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. ఈ డెంటల్ క్లీనింగ్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి? నెక్స్ట్ బ్రిడ్జింగ్ అనేది, క్లిప్పింగ్ అనేది రెండు రకాలు ఉన్నాయి, క్లిప్పింగ్ బెటరా బ్రిడ్జింగ్ బెటరా? టూత్ రిప్లేస్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టాలని అంటారా? మొదటిదైతే నాకు అర్థమైంది, క్లీనింగ్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాలండి అని. అంటే మరి రోజు నేను క్లీనింగ్ చేస్తాను కదా, బ్రష్ చేసుకుని పళ్ళు తోముకుంటాను కదా, మరి దీన్ని కూడా క్లీనింగ్ అంటారా? అంటే దీన్ని క్లీనింగ్ అంటారు, బ్రషింగ్ అంటారు. రోజుకు తప్పనిసరిగా రెండు పూట్ల బ్రష్ చేసుకోవాలి, కనీసం 4 నిమిషాల పాటు. మరి ఇది చేసుకుంటే సరిపోదు? సరిపోదండి. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించాలి. క్లీనింగ్ అంటే స్కేలింగ్ అంటారు, డాక్టర్ దగ్గరికి స్కేలింగ్ చేయాలండి మీకు అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. సరే, స్కేలింగ్ ఎందుకు చేయించాలి? రోజు బ్రష్తో చేస్తే కూడా క్లీన్ కాని పళ్ళని, రెండు పళ్ళ మధ్య కానీ చిగురు అంచుల్లో చేరిపోయిన మురికిని శుభ్రం చేయడాన్నే స్కేలింగ్ అంటాం. దీన్ని డాక్టర్ గారు ఒక మిషన్తో చేస్తారు. ఒకప్పుడు స్కేలింగ్ చేస్తే పళ్ళు జివ్వుమని లాగే, ఒకప్పుడు స్కేలింగ్ చేస్తే పళ్ళన్ని అరిగిపోయినాయి డాక్టర్ గారు అని చెప్పేది.
ఇప్పుడు అలా లేదు. పార్థా డెంటల్ హాస్పిటల్స్ ఈ 40 పార్థా డెంటల్ హాస్పిటల్స్ మూడు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మేము అల్ట్రాసౌండ్ టెక్నాలజీని అందుబాటులో ఉంచాం. పంటికి ఎటువంటి దెబ్బ తగలకుండా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పళ్ళ మధ్య ఉన్న మురికిని మాత్రమే తీయగలిగే ఈ టెక్నాలజీ ద్వారా సులభంగా స్కేలింగ్ చేయించుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేదు. దీనివల్ల పళ్ళు అరిగిపోవడం కానీ పళ్ళు దెబ్బతినడం కానీ పళ్ళ మధ్య సందులు వచ్చే అవకాశం అసలు లేనే లేదు. ఒకప్పుడు ఆ ఇబ్బంది ఉండేది. సో స్కేలింగ్ అనేది ప్రతి 6 నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా చేయించుకోండి. చేయించుకునేటప్పుడు ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారన్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు సార్. లెఫ్ట్ హ్యాండ్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ 9.